మేషరాశి వారికి ఈరోజు మీ రంగాల్లో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. సకాలంలో మీకు ఈరోజు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. తదనుగుణంగా అన్ని విషయాలు మీకు జయించగలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకే ఒక విషయంలో మీరు అందరినీ బాగా ఆకట్టుకుంటారు. అలాగే కృత్తిక నక్షత్రం వారు నూతన పనులు ప్రారంభించకుండా ఉండడం ఎంతో మేలు. ఇష్టదేవత ధ్యానం మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మంచి ఆలోచనలు శక్తిని ఇస్తాయి. తోటివారితో సామ్యంగా వ్యవహరించితే మీకు చాలా మేలు. అలాగే సమయానికి నిద్రాహారం తప్పనిసరిగా ఉండాలి. మీరు ఈరోజు సూర్యధ్యానం చేస్తే మీకు బాగా శక్తిని ఇస్తుంది. మిథునరాశి వారికి ఈరోజు కీలకమైన పనులు మీరు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆహార నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. పంచమంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మీకు చంద్రధ్యానం చాలా శుభకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారి ఈరోజు మీ రంగాల్లో మీకు మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థిర నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. శత్రు నాశనం ఉంది. ఆంజనేయ ఆరాధన మీకు చాలా శుభప్రదం ఈరోజు. సింహరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలక పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేస్తే మీకు ఉండేదాని మీద ఇంకా బాగా కలిసి వస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మీ ప్రయత్నాలు అన్నీ మీకు ఫలించేదానికి అవకాశం ఉంది. మీకు అప్పగించిన బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణంలో మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు శివాలయంలో అర్చన చేయించుకుంటే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు ధర్మసిద్ధి ఉంటుంది. బంధువులు సహకారం మీకు ఎక్కువగా అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దైవారాధన మానవద్దు. ఈరోజు మీ ఇష్టదైవాన్ని మీరు పూజించుకున్నట్లయితే మీకు అన్నీ కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి మీ శక్తి సామర్థ్యాలు పెరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈరోజు మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకొని గొప్ప ఫలితాలను పొందేదానికి ఆస్కారం ఉంది. మీరు గురు చరిత్ర చదవడం ప్రారంభిస్తే మీ కుటుంబానికి మీకు కూడా ఆయురారోగ్యాలు ఉంటాయి. ధనుసు రాశి వారు ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా జరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. మీరు ఏ పనిని ప్రారంభించినా చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు నలుగురిలో మీకు మంచి పేరు కూడా సంపాదించేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జన్మస్థ చంద్రబలం అనుకూలంగా ఉంది కాబట్టి మీకు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. ఇష్టదైవత ప్రార్థన మీకు మరింత మేలు చేసేదానికి అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆర్థికంగా కూడా బలోపేతంగా ఉన్నా అక్కడక్కడ కొంచెం ఇబ్బంది జరుగుతుంది. మీరు మొత్తానికి ఈరోజు దత్తాత్రేయ స్వామి దర్శనం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. మీరు ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేసేదానికి కూడా ఈరోజు మంచిది. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర ధాన్య లాభాలు మీకు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు మీకు దుర్గాస్తుతి చదివితే చాలా కలిసి వస్తుంది. మీనరాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా ముందుకు సాగాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కలహ సూచన మీకు ఎక్కువగా ఉంది. నవగ్రహ ధ్యానం మీకు చాలా మేలు చేస్తుంది. నవగ్రహారాధన తప్పక చేయండి.